శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామతత్తుల్యం రామనామవరాననే. జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ సీతారాం. రామాయణ అనుభవం 8వ భాగము. అశ్వమేధ యాగంకు ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి. ఒకనాడు సుమంత్రుడు ఏకాంతంలో దశరథ మహారాజును కలుసుకున్నాడు. నీకు సంతాన ప్రాప్తిని గురించి సనత్కుమారుడు ఋషిగణం సన్నిధిలో చెబుతుండగా నేను విన్న విషయం తెలియజేస్తున్నాను. ఆలకించు. కాశ్యప మహర్షికి విభాండకుడు, అతనికి ఋష్యశృంగుడు జన్మిస్తాడు. ఋష్యశృంగుడు పితృసేవ తపస్సు తప్ప మరొకటి ఎరుగడు. సరిగ్గా ఇదే కాలానికి అంగదేశాలకు రోమపాదుడు రాజు అవుతాడు. అతని అధర్మ ప్రవృత్తి వల్ల ఘోరమైన అనావృష్టి ఏర్పడుతుంది. ఏ ఉపాయంతోనైనా సరే వివాండక సుతుణ్ణి ఋష్యశృంగుణ్ణి రప్పిస్తే వానలు పడతాయని విప్రులు సలహా ఇస్తారు. ఆ ఋష్యశృంగుడికి నీ కూతురు శాంతను ఇచ్చి వివాహం చేయమని కూడా చెబుతారు. కానీ విభాండకుడికి భయపడి ఎవ్వరూ మేము వెళ్ళమంటే మేము వెళ్ళము అంటారు. చివరికి వేశ్యలు ధైర్యం చేసి వెళ్ళి ఋష్యశృంగుణ్ణి తీసుకువస్తారు. వానలు అతనితోనే వచ్చి కురుస్తాయి. అంగాధిపతి తన కూతురు శాంతను ఇచ్చి వివాహం చేస్తాడు. సరిగ్గా ఇక్కడే సుమంతుని మాటలకు దశరథుడు అడ్డువచ్చాడు. వేశ్యలు ఋష్యశృంగుణ్ణి ఎలా తీసుకురాగలిగారో వివరించమన్నాడు. సుమంతుడు ఇలా వివరించాడు. విభాండకుడు ఆశ్రమంలో లేని సమయం చూసి వేశ్యలు గాత్రమాధుర్యంతో ఋష్యశృంగుణ్ణి చుట్టుముట్టారు. స్త్రీ పురుష భేదం తెలియని ఋష్యశృంగుడు యథావిధిగా అతిథి మర్యాదలు జరిపాడు. కుశల ప్రశ్నలు అయ్యాక ఆ వేశ్యలు తాము తెచ్చిన మధుర భక్ష్యాలను వింత ఫలాలుగా అతనికి సమర్పించి వెంటనే తినేయమని చెప్పి కౌగిలింతలతో వీడ్కొల్పి ఆశ్రమం నుంచి త్వర త్వరగా బయటపడ్డారు. అతడు అస్వస్థ హృదయుడయ్యాడు. మరునాడు అదే సమయానికి ఋష్యశృంగుడు మనసు ఉండబట్టలేక వేశ్యలను వెతుక్కుంటూ వచ్చాడు. అప్పుడు ఆ వేశ్యలు, మా ఆశ్రమానికి వస్తే ఇంకా వింతలు విశేషాలు చూపిస్తామంటూ అంగీకరింపజేసి ఋష్యశృంగుణ్ణి తమ పట్టణానికి అంగరాజధానికి తీసుకువచ్చారు. వర్షంతో ఋష్యశృంగుడు, ఋష్యశృంగునితో వర్షము అంగరాజ్యంలోకి అడుగుపెట్టాయి. రోమపాదుడు ఎదురు వెళ్ళి ఋష్యశృంగుణ్ణి విధి విధానంగా అర్చించి తఃపురంలో ప్రవేశపెట్టి తన కూతురు శాంతను ఇచ్చి వివాహం చేశాడు. దశరథ మహారాజా, సనత్కుమారుడు చెప్పిన కథలో నీకు హితమైన అంశం తెలియజేస్తున్నాను, శ్రద్ధగా విను. ఇక్ష్వాకు వంశంలో దశరథుడు జన్మిస్తాడు. అతనికి అంగరాజు రోమపాదునితో సఖ్యం ఏర్పడుతుంది. అనపత్యుడైన దశరథుడు తన యజ్ఞ నిర్వహణకు శాంతాభర్తను పంపమని కోరుతాడు. రోమపాదుడు అంగీకరించి పుత్రవంతుడైన ఋష్యశృంగుణ్ణి అయోధ్యకు పంపుతాడు. యజ్ఞం నిర్విఘ్నంగా కొనసాగుతుంది. దశరథుడికి అమిత పరాక్రమవంతులు వంశవర్ధకులు అయిన 4 పుత్రులు కలుగుతారు. మహాప్రభు, ఇది సనత్కుమారుడు చెప్పిన విషయం కాబట్టి నీవే స్వయంగా వెళ్ళి సకల రాజలాంఛనాలతో సత్కరించి ఋష్యశృంగుణ్ణి తీసుకురా అని సుమంత్రుడు తెలిపెను. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామతత్తుల్యం రామనామవరాననే.